ఇప్పటికా మోకిల పిఎస్ కు కేటీఆర్ బావ మర్ది వెళ్ళినట్టు తెలుస్తోంది। ఆధార్ కార్డ్ తీసుకొని రాజపాకాలను పిఎస్ కు రమ్మని చెప్పి పోలీసులు అయితే చెప్పడం జరిగింది। అయితే రాజపాకాల ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది। మోకిల స్టేషన్ కు జిన్వాడ ఫామ్ హౌస్ కేస్ నింతుడు కేటీఆర్ బావ మర్ది రాజపాకాల చేరుకున్నారు। ఆయన ఆధార్ కార్డ్ తీసుకురమ్మని పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది। అయితే ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో రాజపాకాల స్వయంగా తనకు డ్రగ్స్ ఇచ్చినట్టుగా విజయ మధూరి ఎవరకైతే డ్రగ్స్ పాజిటివ్ తెలిందో అని ఇప్పటికే పోలీసులకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు। ఈ గౌణంలోనే రాజపాకాలను ప్రధానంగా ప్రశ్నించబోతున్నారు పోలీసులు। ఇక మరోవైపు క్యాసినో గేమ్ లో బెట్టింగ్ జరిగిందని కూడా విజయ మధూరి చెప్పారు। ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగానే రాజపాకాలను పోలీసులు ప్రశ్నించే ఛాన్స్ ఉంది। తనికి మోకిల పోలీస్ స్టేషన్ కు రాజపాకాల అయితే చేరుకున్నట్టు తెలుస్తోంది। రాజపాకాలను తన ఆధార్ కార్డ్ తీసుకొని రమ్మని చెప్పినట్టుగా పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది। అయితే రాజపాకాల స్వయంగా తనకు డ్రగ్స్ ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు విజయ మధూరి। ఎవరికైతే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందో అయితే ఈ కేసులో చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు పోలీసులు। ఫామ్ హౌస్ లో పార్టీ జరిగిన రోజు కేవలం ఇక్కడ మందు సీసాలు మాత్రమే కాకుండా గ్యాంబ్లింగ్ కాయిన్స్ కానివ్వండి లేకపోతే డ్రగ్ పాజిటివ్ కూడా తేలటం మనం చూస్తున్నాము। అయితే ఇదే అంశంపై ఇన్ డీటెయిల్ గా మనకు డీటెయిల్స్ అందించడానికి మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు। నగేష్ చెప్పండి, ఇటు చూస్తే రాజపాకాల పోలీస్ స్టేషన్ కి వెళ్ళినట్టు తెలుస్తోంది ఆధార్ కార్డ్ తో పాటు। సో ప్రెజెంట్ ఇన్వెస్టిగేషన్ లో ఆయనని ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందనుకోవచ్చు, అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా జన్వాడ ఫామ్ హౌస్ లో 2 రోజుల క్రితం జరిగిన పార్టీకి సంబంధించిన ప్రశ్నల్ని ఖచ్చితంగా పోలీసులు అడిగే అవకాశం కనిపిస్తుంది। రాజపాకాల ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు, తనని అరెస్ట్ చేయకుండా నిరోధించాలని చెప్పి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, కానీ హైకోర్టు ఖచ్చితంగా పోలీసు విచారణకు హాజరు కావాలని చెప్పి 2 రోజుల సమయం ఇచ్చింది। 2 రోజుల సమయం ఇవ్వడంతో ఇవాళ ఉదయమే రాజపాకాల తనకు సంబంధించిన కొంతమంది ఎవరైతే తన వ్యక్తులు కావచ్చు, కొంతమంది వేరే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళ నుంచి ఒక మెసేజ్ని పాస్ చేశారు। ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మోకిల్ల పిఎస్ కు చేరుకుంటారని చెప్పారు। అదేవిధంగా మోకిల్ల పిఎస్ కి రాజపాకాల చేరుకున్న పరిస్థితి, ఈ కేసులో విజయ్ మధూరికి రాజపాకాలే కొకైన్ ఇచ్చినట్టుగా విజయ్ మధూరి ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు। అదే యాంగిల్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది। ఈ క్రమంలోనే విజయ్ మధూరికి కొకైన్ ఎందుకు ఇచ్చినట్టు, రాజపాకాలకి కొకైన్ ఎవరిచ్చారు, ఖచ్చితంగా ఈ ప్రశ్నల్ని మోకిల్ల పోలీసులు అడిగే అవకాశం కనిపిస్తుంది। గతంలోనే సన్బర్న్ ఈవెంట్ పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున గచ్చిబౌలిలో పెద్ద ఎత్తున పార్టీలు నిర్వహించాడు, పూణేలో అంటి ఏరియాలో కూడా సన్బర్న్ ఈవెంట్లు నిర్వహించారు, అప్పుడే వివాదాస్పదమైన ఆరోపణలు చెలరేగాయి, అందులో కొకైన్ కావచ్చు, డ్రగ్ ఇప్పటికే అందులో ఇస్తున్నారని చెప్పి ఆరోపించారు। చాలామంది ప్రజా సంఘాలు కూడా గచ్చిబౌలి స్టేడియం ముందు ధర్నాలు నిర్వహించారు, కానీ గత ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి దాకుండా సన్బర్న్ ఈవెంట్ నిర్వహించింది। మరి ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం భారీగా అంటే పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్టుగా 35 మంది పార్టీకి హాజరయ్యారన్నారు, కానీ ఆ 35 మందికి మించి ఆ పోలీసులు వస్తున్న సమాచారంతో చాలామంది బయటకు పరారైనట్టుగా తెలుస్తుంది। అంటే 70 నుంచి 80 మంది పార్టీలో పాల్గొన్నారు, కానీ అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులను బట్టి కొంతమంది మహిళలు కొంతమంది జెంట్స్ను బట్టి 35 మంది హాజరయ్యారని చెప్పి పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు। కానీ ఖచ్చితంగా అంటే అందులో విదేశీ మద్యం కావచ్చు, నాన్ డ్యూటీ ఎక్సైజ్ లిక్కర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ పార్టీలో దొరికాయి। తదుపరి రాజపాకాల ఇంట్లో శైలేంద్ర పాకాల ఇంట్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించి అక్కడ కూడా విదేశీ మద్యాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్న పరిస్థితి, ఇప్పటికే ఎక్సైజ్ యాక్ట్ కింద రాజపాకాల పైన కూడా కేసు నమోదైంది। కానీ ప్రధానంగా జన్వాడ ఫామ్ హౌస్లో రాజపాకాల పార్టీ ఇచ్చిన వ్యవహారాన్నే ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది, కానీ చాలామంది అంటే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా 2 రోజుల క్రితం ఇచ్చిన ప్రెస్ మీట్లో కేవలం దీపావళికి సంబంధించిన పార్టీ జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పారు। కొంతమంది నేతలైతే తెలంగాణ వాళ్ళు మద్యం తాగరా, ఇలాంటి ప్రశ్నలు కూడా సంధిస్తారని చెప్పి మాజీ ఎంపీ బాలకృష్ణ అంటే మాజీ విప్ బాలకృష్ణ కూడా మీడియా పైన ఫైర్ అయ్యారు, కల్వకుంట్ల సంజయ్ మెట్పల్లి ఎమ్మెల్యే కూడా మీడియా పైన రుసరుసలాడిన పరిస్థితి, కానీ పార్టీ జరిగిందనేది ఖచ్చితంగా తేలింది। ఆ క్రమంలోనే దర్యాప్తు సాగుతుందని చెప్పచ్చు। రాజపాకాల విజయ్ మధూరికి ఎందుకు కొకైన్ సప్లై చేసినట్టు, విజయ్ మధూరి రాజపాకాలకు సంబంధించిన ఐటీ కంపెనీలో సీఈఓగా ఉన్నాడు,
తను కూడా ఒక వీడియో విడుదల చేసి తాను ఇల్లీగల్ గా ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు తనపైన అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్పి తను కూడా ఒక వీడియో ప్రెజెంటేషన్ ఇచ్చి బయటకు చెప్పారు విజయ్ మద్దూరిని కూడా రాజ్ పాకాల ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి విజయ్ మద్దూరిని పిలిపించే అవకాశం కనిపిస్తుంది మొత్తం ఓవరాల్ గా ఎంత మంది పార్టీలో పాల్గొన్నారు ఆ పార్టీ జరిగిన వ్యవహారం ఏంటి ఎంత పెద్ద ఎత్తున పార్టీ అర్ధరాత్రి నిర్వహించాల్సిన అవసరం ఏంటని చెప్పి కూడా ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది కానీ తెలంగాణ డ్రగ్ ఫ్రీ స్టేట్ గా ఉండాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కంటిన్యూస్ గా చెప్తుంది మరి ఈ క్రమంలో రాజపకాల డ్రగ్స్ విజయ్ మద్దూరికి ఎందుకు ఇచ్చాడు అంటే విజయ్ మద్దూరి స్వయంగా ఒప్పుకున్న క్రమంలో విజయ్ మద్దూరికి పాజిటివ్ వచ్చిందని చెప్పి ఇప్పులే పోలీసులు ఇప్పటికే తేల్చారు మరి ఈ క్రమంలో ఖచ్చితంగా రాజపకాల స్టేట్మెంట్ చాలా కీలకమని చెప్పొచ్చు రాజపకాల పైన కూడా తన ఫోన్ కాకుండా వేరే మహిళ ఫోన్ ని పోలీసులకు అప్పజెప్పినట్టు ఆరోపణలు ఉన్నాయి మరి ఆ విషయంపైన కూడా ఎందుకు వేరే వాళ్ళ ఫోన్ థర్డ్ పర్సన్ ఫోన్ ఇవ్వాల్సి వచ్చింది అంటే కేవలం దర్యాప్తుకు భయపడే ఇలా చేశారా లేదంటే ఇంకేదైనా కోణం ఉందా కానీ ఫోన్ మార్చిన తర్వాత రాజపకాల స్టేషన్ కు వస్తుండు కాబట్టి ఆ ఫోన్ లో ఉన్న డేటాని రీట్రీ అంటే పూర్తిగా డిలీట్ చేసి వస్తున్నాడా ఖచ్చితంగా ఈ అంశాన్ని పోలీసులు గమనించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆ డేటాని పూర్తిగా డిలీట్ చేసి పోలీసుల దర్యాప్తుకు ఏమాత్రం చిన్న క్లూ కూడా దొరకకుండా అలా ప్రవర్తించాడా అన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా పోలీసులు తెలిసే అవకాశం కనిపిస్తుంది రాజపకాల ఫోనుని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఫోనును ఇచ్చిన వ్యవహారాన్ని కూడా ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది రాజపకాలకున్న సంబంధాలు రాజపకాల కొకైన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు తెలంగాణకు ఇప్పటికే కొకైన్ తీసుకురావద్దు నిషేధిత డ్రగ్స్ ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే నార్కోటిక్ డ్రగ్స్ చాలా దాడులు నిర్వహిస్తుంది గత 10 నెలల కాలంలో టన్నులకు టన్నులు గంజాయిని పట్టుకున్నారు చాలా వరకు మత్తు పార్తాలు నిషేధిస్తూ చాలా పైన ఎన్టీపీఎస్ యాక్ట్ కింద చాలా మంది పైన నాన్ బైలబుల్ కేసులు నమోదవుతున్న క్రమంలో రాజపకాల ఇష్యూ అనేది ఖచ్చితంగా కీలకం కనుగొంది రాజపకాల ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా విజయ్ మద్దూరిని నెక్స్ట్ ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది అయితే నగేష్ ఇటు చూస్తే కేటీఆర్ చెప్తున్న విషయం ఒకసారి గమనిస్తే మనము బావమర్ది గృహ ప్రవేశము ఈ ఫంక్షన్ లో కేవలం మందు పార్టీ ఉండింది కానీ డ్రగ్స్ మేము సేవించలేదు ఎవరో ఒకరు డ్రగ్స్ సేవించినందుకు మేమే ఇచ్చామనటము లేకపోతే పార్టీలో డ్రగ్స్ ఉన్నాయనటము తప్పు అంటూ కూడా కేటీఆర్ చెప్పారు అయితే ఇదే వర్షన్ ఇటు రాజపాకాల కూడా చెప్పే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు ఒకవేళ చెప్తే పోలీసులు వాళ్ళ విచారణ ఎలా ముందుకు తీసుకెళ్తారనుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే కేటీఆర్ మాజీ మంత్రి ఒక టెక్నికల్ పాయింట్ రేజ్ చేశారు రాజపాకాల అనే అంటే రాజపాకాల తన బామ్మర్ది కేవలం కుటుంబ సభ్యులకు సంబంధించిన పార్టీ నిర్వహించాడు కొత్త ఇల్లు కొనుక్కున్న తర్వాత అందరి కుటుంబ సభ్యులను మొబలైజ్ చేసి పార్టీ ఇచ్చాడనేది చెప్పుకొచ్చారు కానీ విజయ్ మద్దూరి పేరుని థర్డ్ పర్సన్ గానే ప్రస్తావించాడు ఆ వ్యక్తి ఎక్కడో దగ్గర డ్రగ్స్ తీసుకొని వస్తే మాకేం సంబంధం అన్న యాంగిల్లో మాట్లాడారు అక్కడ ఆ పార్టీలో రాజపాకాల డ్రగ్స్ ఇవ్వనే లేదన్న విషయాన్ని ఎక్స్పోజ్ చేశారు కానీ రాజపా ఏదైతే విజయ్ మద్దూరికి ఆ రాత్రిపూట టెస్టులు నిర్వహించారు ఆ టెస్టులకు కూడా విజయ్ మద్దూరి చాలాసేపటి వరకు ఒక 2-3 గంటల వరకు సహకరించలేదు తదుపరి సహకరించిన తర్వాత ఆ టెస్టులు నిర్వహించారు టెస్టులు నిర్వహించిన తర్వాత పాజిటివ్ అని చెప్పి పోలీసులు తేల్చిన పరిస్థితి ఇంకా నాన్ డ్యూటీ లిక్కర్ కావచ్చు విదేశీ మద్యం కావచ్చు తదితర వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు ఈ కేసు మొత్తం డ్రగ్స్ చుట్టూన తిరుగుతుంది కాబట్టి కంపల్సరీ రాజపాకాల విజయ్ మద్దూరికి కొకైన్ ఎందుకు ఇచ్చాడు కేవలం ఆ ఒకే వ్యక్తికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే ఇంతకుముందే విజయ్ మద్దూరి మరి చాలా సందర్భాల్లో మత్తు మందులు తీసుకునే అలవాటు ఉందా మరి రాజపాకాల దగ్గర ఆ కొకైన్ తన దగ్గర ఉంది కాబట్టి ఆ కొకైన్ ఏ రాష్ట్రాల నుంచి సప్లై అయింది ఎవరు సప్లై చేశారు ఎందుకంటే డ్రగ్ మూటాలు మహారాష్ట్ర కర్ణాటక గోవా కోల్కతా ఇలాంటి రాష్ట్రాల్లో విస్తృతంగా పనిచేస్తున్నాయి తెలంగాణకి ఏదో రకంగా డ్రగ్స్ని సప్లై చేయాలని చూస్తున్నాయి మరి రాజపకాల మరి రహస్యంగా ఆ కొకాయిన్ను తనకి ఇచ్చాడు కాబట్టి మరి ఎంత పెద్ద మొత్తంలో కొకాయిన్ను రాజపకాల దగ్గర ఉంది మరి ఇలాంటి విషయాలు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళారు ఇన్స్పెక్టర్ వీరబాబు అలాగే ఏసీపీ రమణ గౌడ్ రాజేంద్ర డీసీపీ శ్రీనివాసు వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి రాజపాకాలపైన ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం కనిపిస్తుంది పార్టీ నిర్వహించిన తీరు మత్తు పదార్థాలు ఆ జన్వాడ ఫామ్ హౌస్కి వచ్చిన విహారాన్ని పూర్తిగా పూసగుచ్చినట్టు రాజపాకాల నుంచి ఖచ్చితమైన సమాధానాలు సేకరించే అవకాశం కనిపిస్తుంది రేపొద్దున కోర్టులో కూడా ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా
ప్రస్తావించాలి కాబట్టి ఇప్పటికే హైకోర్టులో ఈ అంశం పెండింగ్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా రాజపాకాలని వివిధ కోణాల్లో ప్రశ్నించి రాజపాకాల నుంచి పూర్తి ఇతిమిత్తమైన సమాచారాన్ని ఖచ్చితంగా సేకరించే అవకాశం కనిపిస్తుంది. అయితే నగేష్ చూస్తే డ్రగ్ పేర్లలో కొకైన్ పేరు ఇప్పుడు వినిపిస్తోంది ఈ మొత్తం సిచ్యువేషన్ లో. అయితే కొకైన్ ట్రేసెస్ కొన్నిసార్లు 3 డేస్ లేదా 7 డేస్ లోపు మాత్రమే మనకి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. అయితే స్ట్రాటజిక్ గా వీళ్ళు 2 డేస్ టైం తీసుకొని ఆ తర్వాత వెయిట్ చేసి రావటం ఒక స్ట్రాటజిక్ మూవ్ అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా అనుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి తాను కొకైన్ తీసుకున్న తర్వాత 2-3 రోజుల తర్వాత డైల్యూట్ అవుతుంది బాడీలో, కాబట్టి వివిధ రకాల అంటే తాను చేసే క్రియల భాగంగా డైల్యూట్ అవుతుంది. మరి ఈ క్రమంలో కొన్ని టెక్నిక్స్ ఉపయోగించే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వచ్చారని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. కానీ రక్త నమూనాల్లో ఎక్కడ అంటే రక్త నమూనాల్లో కనీసం ఒక 4-5 రోజుల తర్వాత తీసినా కూడా అందులో ఆనవాళ్ళు ఖచ్చితంగా ఆ రక్త నమూనాల్లో చూపించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ రాజపాకాలకు కూడా టెస్టులు నిర్వహించాలంటే పోలీసులు భావిస్తారు. రాజపాకాలకు సంబంధించిన బ్లడ్ శాంపిల్ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. విజయ్ మధురి తాను ఎలాంటి ఇల్లీగల్ పదార్థాలు డ్రగ్స్ నిషేధిత పదార్థాలు తీసుకోలేదని ఆరోపించాడు కాబట్టి మరోసారి విజయ్ మధురి కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఈ కేసుని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అయితే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వివిఐపీల వెనుక ఉన్నారు కాబట్టి ఈ కేసుకు సంబంధించిన పూర్తి అంశాన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంత్ కూడా ఎప్పటికప్పుడు కేసు పూర్వపరాలు అక్కడ దొరికిన ఏదైతే మందు బాటిల్స్ కావచ్చు, నిషేధిత పదార్థాలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించిన ఎంక్వైరీని ఇప్పటికే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా అప్ టు డేట్గా ఏం జరిగిందనేది కూడా రాజపాకాల నుంచి ఖచ్చితమైన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తే కనుక ఈ కేసు మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే నగేష్ ఇక్కడ చూస్తే మందు బాటిల్స్, విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ కలకనం కానివ్వండి, వీటన్నిటితో పాటు క్యాసినో కాయిన్స్ కూడా ఒక విధంగా చర్చకు వచ్చాయని చెప్పచ్చు. అయితే క్యాసినో కాయిన్స్ అక్కడ ఉన్నాయంటే ఏదో విధంగా బెట్టింగ్ జరుగుతుంది అనేది క్లియర్. సో దీనికి సంబంధించి కూడా పోలీసులు ఎటువంటి విచారణ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఖచ్చితంగా అంటే అందులో కేవలం కుటుంబ సభ్యుల మధ్యే పార్టీ అనేది వాళ్ళు ఆరోపించారు. ఆరోపించిన క్రమంలో క్యాసినో అనేది మామూలుగా తెలంగాణలో కూడా పేకాట కావచ్చు, క్యాసినో కావచ్చు, ఇలాగా నాన్ డ్యూటీ లిక్కర్ను ఒక పార్టీ ఏర్పాటు చేసి ఆటలు ఆడగవచ్చు, ఇవన్నీ పూర్తిగా నిషేధం. నిషేధం కాబట్టి మరి ఇంటర్నేషనల్ గేమ్స్ ఏవైతే నిషేధిత గేమ్స్ ఉన్నాయో ఆ గేమ్స్కు సంబంధించిన ఆ కాయిన్స్ అక్కడ ఉండడం అనేది ఖచ్చితంగా పోలీసులు ఆ వ్యవహారం పైన కూడా దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. క్యాసినో ఎవరు ఆడారు, ఎంత పెద్ద మొత్తంలో అంటే లక్షల్లో గేమ్ నడిచిందా, ఎవరెవరి మధ్య నడిచింది, క్యాసినో కాయిన్స్ అంటే ఎక్కడో గోవాలో ఏదో రాష్ట్రంలో ఉండాల్సిన కాయిన్స్ తెలంగాణలో ఎందుకు ప్రత్యక్షమయ్యాయి, కేవలం ఈ ఒక్కసారే క్యాసినో కాయిన్స్తో ఫామ్ హౌజులలో పార్టీలు నిర్వహిస్తున్నారా, లేదంటే వివిధ ప్రాంతాల్లో తెలంగాణ కావచ్చు వేరే రాష్ట్రాలు కావచ్చు డబ్బులు సంపాదించుకోవడం కోసం రాజపాకాల ఇంకా వేరేమైనా వేరే రాష్ట్రాల్లో పార్టీలు నిర్వహిస్తున్నారా, ఇలాంటి అంశాల్ని ఖచ్చితంగా పోలీసులు పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా క్యాసినో కాయిన్స్ పైన కూడా దృష్టి సారించారు. ఆ క్యాసినో కాయిన్స్ ఎక్కడి నుంచి రాజపాకాల తీసుకొచ్చారనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. నగేష్ అనదర్ ఇష్యూ ఇటు చూస్తే ప్రెసెంట్ విజయ్ మధురి అయితే పోలీసులకు అవైలబుల్ గా లేరు, ఆయన ఫోన్ కూడా పోలీసులకు ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఒకవేళ కనుక ఆయన కంప్లీట్ గా తన ఫోన్ ని ఫార్మాట్ చేసినా డిలీట్ చేసినా మళ్ళీ రిట్రైవ్ చేసే ఆప్షన్ పోలీసుల దగ్గర ఎంత వరకు ఉండొచ్చు అని అనుకోవచ్చు? 100% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఆధారంగా పోలీసులు ఖచ్చితంగా రీట్రైవ్ చేస్తారు. ఎందుకంటే తను రాజపాకాల ఒక గేమింగ్ ప్లాన్తోనే పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. తన ఫోన్లోని అంటే కొన్ని ఏవైతే ఉన్నాయో లింక్స్ కావచ్చు, కాంటాక్ట్స్ కావచ్చు, బ్యాక్ ఎండ్లో ఉన్న డాటా కావచ్చు అంటే వీడియోసు ఫోటోసు రకరకాల ఈ వ్యవహారానికి సంబంధించిన లింక్ ఉన్నాయని ఖచ్చితంగా డిలీట్ చేసి వస్తాడు. తనకు సంబంధించిన ఏదైనా హ్యాకర్ని పట్టుకొని ఏదైనా సైబర్ నిపుణుని పట్టుకొని అవి కనిపించకుండా చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ పోలీసుల దగ్గర కూడా ఆ రకమైన హై-ఎండ్ టెక్నాలజీ ఉంది, ఖచ్చితంగా రీట్రైవ్ చేసి ఆ కాంటాక్ట్స్ ఎవరెవరితో అయితే సంబంధాలు ఉన్నాయో అవసరమైతే ఆ కాంటాక్ట్స్ దగ్గర ఉన్న వ్యక్తుల నుంచి కూడా ఆ డాటాను సేకరించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఆ కాంటాక్ట్లో ఉన్న వ్యక్తులను కూడా ఫోన్ ద్వారానా లేదంటే పోలీస్ స్టేషన్ నుంచి పిలిపించడమా లేదంటే మోకిల్లా పోలీస్ స్టేషన్ నుంచి ఒక టీం వెళ్ళి వాళ్ళని విచారించడమా, రకరకాల కోణాల్లో ఖచ్చితమైన దర్యాప్తు అయితే జరుగుతుంది. ఏమాత్రం తప్పించుకోవాలని చూసినా పోలీసుల కోణం పోలీసులకు ఉంటుంది. పోలీసులు ఒక నిందితుణ్ణి ప్రశ్నించాలంటే ఎన్ని రకాల యాంగిల్స్ ప్రయోగిస్తారో ఆ రకమైన కోణాలు అయితే ఖచ్చితంగా నిందితుణ్ణి ముందు ప్రవేశపెట్టి అంటే మైండ్ గేమ్ ఆడడం కావచ్చు, వివిధ రకాల కోణాల్లో ప్రశ్నలు అడగడం కావచ్చు,
చుట్టూ ఉన్న వీళ్ళ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారు రాజపకాలకి విజయ మధురికి వాళ్ళకి సంబంధించిన స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఎవరెవరు పరిచయం వాళ్ళతో పరిచయం ఏంటి ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు పార్టీలు నిర్వహించారట ఈ ప్రాంతంలో క్యాసినో గేమ్లు ఆడించారట ఇలాంటి రకరకాల ప్రశ్నలు వాళ్ళపైన గుప్పించి ఖచ్చితంగా రాజపకాల నుంచి నెక్స్ట్ రేపు విజయ మధురి పోలీస్ స్టేషన్ ముందు హాజరవుతానాడు తన నుంచి కూడా సమాధానాలు సేకరిస్తారు అంటే రెండు ఏదైతే ఇద్దర్ని ప్రశ్నించిన తర్వాత ఆ ఇచ్చే సమాధానాలను పోల్చి చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఎవరిని ఈ కేసులో విచారించాలన్న దర్యాప్తుని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది నగేష్ ఈ ఫామ్ హౌస్ కేస్ కానివండి ఈ పార్టీకి సంబంధించిన ప్రెజెంట్ ఏదైతే జరుగుతోందో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి కేసులా అవటము ఇది మొత్తం కూడా బీఆర్ఎస్ కొంచెం పొలిటిసైజ్ చేసే తట్టే చూస్తోంది అక్కడ కంప్లీట్గా కూడా మన క్యాసినో కాయిన్స్ దొరకడం కానివ్వండి లేకపోతే డ్రగ్ పాజిటివ్ నిషేధిత మద్యం దొరకడం అతి దేర్ ఎవిడెంట్ అక్కడ ఏదో జరిగింది అనేది అయినా పొలిటిసైజ్ చేయడం మనం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అంటే రాజపకాల తన సొంత బావ మాజీ మంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు పొలిటికల్ గా ఏదో రకంగా తమని కక్షగట్టి ఇరికిస్తున్నారని ఆరోపిస్తున్నారు కానీ పార్టీ జరిగిందనేది ప్రత్యక్షంగా ప్రజలందరూ గమనిస్తున్నారు పార్టీ జరిగిన వ్యవహారాన్ని ఏదో గుర్తు తెలియని వ్యక్తి 100 కాల లేదంటే వాళ్ళ మధ్యలో ఉన్న పడని వ్యక్తి ఎవరనేది కూడా పోలీసులకు సమాచారం ఇస్తేనే పోలీసులు జన్వాడ ఫామ్ హౌస్ జరిగే పార్టీ ప్రాంతానికి వెళ్ళారు కానీ కేవలం కక్ష సాధింపు చర్యలు ఇంకో రకంగానో జరిగితే వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్పాట్లో గమనించిన తీరుని మనం స్పష్టంగా విజువల్స్ ద్వారా చూడవచ్చు అక్కడ నాన్ డ్యూటీ లీకర్ కావచ్చు విదేశీ మద్యం కావచ్చు ఆ విజయ్ మధురి స్పాట్లో దొరికాడు తనిచ్చిన స్టేట్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా పోల్చి చూసుకోవాలి పార్టీని ఆరోపించే పార్టీ నేతలు కూడా పొలిటిసైజ్ చేయడానికి అంటే బీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే యాంగిల్ పక్కన పెడితే పోలీసులు అనే వ్యక్తులు ఖచ్చితంగా ఏదైనా నిందితుడు ఒక కేసులో పట్టుబడితే కనుక విచారించాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది చట్టం ఏది చేయాలనేది చట్ట ప్రకారమే జరుగుతుందని పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు ఒక పార్టీ నేతలు చెప్తానో ఇంకోరు చెప్తానో తాము దర్యాప్తు చేయడం లేదు ఏదైతే డ్రగ్స్ నిషేధిత జాబితాలో తెలంగాణ ఉండాలి డ్రగ్స్ ఫ్రీ సిటీగా ఉండాలన్న కోణమే తాము చూస్తున్నాం అంటున్నారు ఇప్పటికే ఈ కేసులో నార్కోటిక్ బ్యూరో కూడా ఒక టీం రంగంలోకి దిగింది రాజపాకాలకు సంబంధించిన చుట్టూ ఉన్న కోణాలని చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు కావచ్చు చుట్టూ ఉన్న వ్యక్తుల పరిచయాలు కావచ్చు వాటన్నిటిని ఇప్పటికే విచారిస్తుంది సందీప్ సాడిల్లో కూడా రాజపాకాలకు ఉన్న సంబంధాలని పూర్తిగా వెలికి తీయాలి రాజపాకాలకు ఏ దేశాల సంబంధాలు ఉన్నాయి పార్టీలు చేసుకోవడం కోసం రాజపాకాల కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నాడా గోవా ఆంధ్రప్రదేశ్ ఇంకే రాష్ట్రాన్ని ఎంచుకున్నాడా మరి ఎలాంటి పార్టీలు నిర్వహించాడు ఇది వ్యాపార కోణం ఉందా లేదంటే వ్యక్తిగత అంశాలు ఏమైనా ఉన్నాయన్న విషయంలో కూడా దర్యాప్తు జరగడానికి పోలీసులు అన్ని రకాలుగా ముందుకెళ్తున్నారు అయితే నగేష్ ఇటు చూస్తే జనరలీ ఇందాక మీరు చెప్పినట్టు పొలిటిసైజ్ చేసే అవసరం లేకపోయినా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు పొలిటిసైజ్ చేస్తూ వస్తున్నారు దీంట్లో ఇంకొక అంశం చూస్తే ఒకరికొకళ్ళు సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా విసురుకుంటున్నారు మొత్తం కేసు ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారిపోయే సిచ్యువేషన్ ఇటు బీఆర్ఎస్ నేతలు తెస్తున్నారు దానికి తోడు డ్రగ్స్ టెస్ట్ కోసం మేమందరూ సిద్ధం మీరు కూడా సిద్ధమా అంటూ కూడా ఇటు కౌశిక్ రెడ్డి సవాల్ విసిరిన సిచ్యువేషన్ మనం చూసాం దీనికి సంబంధించి డైరెక్ట్ గా హాస్పిటల్ కి రమ్మన్నా వాళ్ళు రాకపోవడం కూడా చూసాం సో దీన్ని ఎలా తీసుకోవాలంటారు అంటే ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత నిన్న రాత్రి ఏఐజీ హాస్పిటల్కి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో వెళ్ళారు వాళ్ళు తమ బ్లడ్ శాంపిల్స్ని హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చి తాము బ్లడ్ టెస్ట్ అంటే డ్రగ్ టెస్ట్ చేయించుకున్నాం ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు అంటే మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు ఇంకెవరైనా సరే ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి టెస్టులు చేసుకోవాలని చెప్పి సవాలు విసిరారు చాలాసేపటి వరకు కూడా వాళ్ళ కోసం వెయిట్ చేశారు కానీ వాళ్ళెవరూ రాని పరిస్థితి ఇవాళ ఉదయం కూడా హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్కి వెళ్ళి సేమ్ బల్మూరి వెంకట అనిల్ కుమార్ వాళ్ళు కూడా మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి తమ రక్తంలో డ్రగ్ ఎక్కడా లేదని చెప్పి నిరూపిస్తూ ఒక సర్టిఫికెట్ను కూడా బయటకు మీడియా వాళ్ళకు చూపించిన పరిస్థితి కానీ ఇప్పటికి వరకు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు మిగతా నేతలు వారు కూడా డ్రగ్ టెస్ట్ చేయించుకోవడానికి ముందుకు రాలేదు అంటే పొలిటిసైజ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా అంటే వాళ్ళు కూడా తాము ఎటువంటి డ్రగ్స్ అలవాట్లేవు తాము కూడా మంచి వాళ్ళమే చెప్పుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు కూడా డ్రగ్స్ టెస్టులు చేసుకొని తదుపరి వాళ్ళు కూడా సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది కానీ అయితే వాళ్ళైతే ఇప్పటివరకు అయితే బయటకు రాని పరిస్థితి కేవలం అయితే కాంగ్రెస్ నేతలే టెస్టులు చేయించుకొని తామ రక్తంలో ఎక్కడ కూడా డ్రగ్ అనవాళ్ళేమని చూపించిన పరిస్థితి సో ఆ వ్యవహారం పక్కన పెడితే కనుక జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన ఈ ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా రాజపకాల విజయ్ మధురి తదుపరి 24+11
35 మందిలో ఏ వ్యక్తులు ఉన్నారు ఎవరెవరు పార్టీకి హాజరయ్యారు వాళ్ళ పేర్లను కూడా ఖచ్చితంగా పోలీసులు తీసుకుంటారు విచారణ ముందుకు సాగే క్రమంలో వాళ్ళని కూడా పోలీసులు విచారిస్తారు ఒకవేళ మహిళలు ఉంటే గనుక వాళ్ళ ఇళ్ళలకు వెళ్లి కూడా పార్టీ జరిగిన తీరును ఖచ్చితంగా ఇన్పుట్ సేకరిస్తారు ఆ ఎవరైతే జెంట్స్ ఉన్నారో మగవాళ్ళు చెప్తున్నట్టుగా వాళ్ళ నుంచి కూడా పూర్తి ఇన్పుట్ సేకరిస్తారు పార్టీ జరిగిన తీరు ఎందుకు జరిగింది కేవలం గృహ ప్రవేశం కోసం జరిగిందా లేదంటే నగేష్ మీరైతే హోల్ లో ఉండండి ఇటు పోలీస్ స్టేషన్ నుండి లైవ్ అప్డేట్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు ఇప్పుడే చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆయన సంబంధించి కారు కూడా ఇక్కడ వెళ్తున్నారు దాంతో పాటు లాయర్లు కానీ వాళ్ళ సన్నిహితులందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి లోపలికి ఆయన తీసుకెళ్లారు ఆయన లోపల ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ఎవరిని కూడా అనుమతించినటువంటి నేపథ్యంలో మొత్తం పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి అందరూ కూడా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు మొహరించారు కేవలం కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి నేపథ్యంగా ఏర్పడుతుంది ఎందుకంటే రాజ్ పాకాల ఈ కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజ్ పాకాల ఫైనల్గా ఆయన ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంగా ఏర్పడుతుంది దాదాపు ఇవాళ సుదీర్ఘంగానే ఆయనతో విచారణ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ఎందుకంటే రాజ్ పాకాలకు సంబంధించినటువంటి